నమస్తే అమ్మా. మిమ్మల్ని అర్చన అని పిలవాలా, సుధా అని పిలవాలా, జాతీయ ఉత్తమ నటి అని చెప్పాలా? ఎలా పిలిచినా పలుకుతాను. 25 ఏళ్ళు తర్వాత మళ్ళీ తెర ముందు మీకు కనిపిస్తారు. అంటే కమర్షియల్ సినిమాలు కాకుండా మీరు చేసే ప్రతి సినిమా యూనిక్ గా ఉంటుంది. ఒక అమెరికాలోను లండన్ లోను ఇలాంటి చోట ఎక్కడైనా ఒక ఫెస్టివల్ లో ఆ సినిమా యొక్క ప్రొజెక్షన్ జరుగుతూ ఉంటుంది. కోవిడ్ లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో ఏదో ఒక ప్రొజెక్షన్ ఎక్కడో ఒక ఫిలిం ఫెస్టివల్ లో జరుగుతూ ఉంటుంది. అంతకంటే భాగ్యం ఏం కావాలి? ట్రైబల్ అమ్మాయిలుగా నటించాలంటే గ్లామర్ ఫీల్డ్ లో అట్లాంటి క్యారెక్టర్స్ నిలబడటం కష్టమే కదా. ఇట్స్ అ బోల్డ్ అటెంప్ట్ ఆలి. ఆ క్యారెక్టర్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని బ్లౌజ్ ని అవాయిడ్ చేసి యాక్ట్ చేయడం అనేది ఒక సీరియస్ సినిమానే. అది అందుకనే ఏమి ఆలోచించకుండా చేశాను. ఒక బ్లౌజ్ లేకుండా యాక్ట్ చేయడం మాత్రమే బోల్డ్ అటెంప్ట్ కాదు. ఇప్పుడు సంధ్యారాగంలో 9th మంత్ ప్రెగ్నెంట్ గా ఒక ఫుల్ సినిమాలో నేను యాక్ట్ చేశాను. మామూలుగా మీరు సినిమాలు చూడరా అండి? అన్ని సినిమాలు చూస్తాను నేను. ఇప్పుడు వచ్చిన పాట మీ పాటే? కరెక్టే. నా సినిమాలు మాత్రం పెద్ద ఎక్కువ చూడను నేను. ఈ మధ్యన మంచి సినిమా అంటున్నారు కదా, ఈ మధ్యన మంచి సినిమా ఏ సినిమా చూసారు? మహానటి నాకు చాలా నచ్చింది. ఓకే, జనతా గారేజ్ చాలా. ఆ రెండు సినిమాలు నాకు వేరే లెవెల్లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ మీకు రెండు నేషనల్ అవార్డ్స్ కదా? 88, 89. ఓకే, 2 ఇయర్స్ నేను తీసుకున్నాను. అండ్ ఇంతవరకు మీ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు అనుకుంటారు? అవును, మీరు చెప్తేనే నాకు అనిపిస్తుంది. అవును, యాక్చువల్ గా మీరు ఈ మాట రైస్ చేశారు కాబట్టి మీ గురించి నేను చెప్తున్నాను. ఎంటైర్ కామెడీ యాక్టర్స్ గురించి నేను చెప్తున్నాను. సీరియస్ ఫిల్మ్స్ చేయడం చాలా ఈజీ, కామెడీకి మాత్రమే టైమింగ్ కావాలి. కామెడీ చేయడం మాత్రమే చాలా చాలా కష్టం. ఆఫ్టర్ 25 ఇయర్స్ మీరు ఒక పెద్ద తెలుగు సినిమా ఒప్పుకున్నారని నేను విన్నాను. అవును, ఇంత అందమైన స్క్రిప్ట్, ఇంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈ మధ్య కాలంలో నేను ఏ లాంగ్వేజ్ లో కూడా పెద్ద వినలేదు అని అనిపించింది. మీ కలరు మీకు ప్లస్సా మైనస్సా? ఒక వైట్ విమెన్ అనేది ఒక ప్యాషన్. చాలా మంచి ఆర్టిస్ట్ అయితే మంచి ఆర్టిస్ట్ అండి, ఇంతే. కానీ ఒక డార్క్ ఉమెన్, డార్క్ గర్ల్ ఎవరైనా వస్తే ఈ కెమెరా మ్యాన్లకి లడ్డూలు తింటున్నట్టు ఉంటుంది, అంత ఇష్టపడతారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అని చూస్తే మాక్సిమం డార్క్ విమెన్. అంటే ఇప్పుడు ఈ షోకి మీకు రావాలి ఎందుకు అనిపించింది? మీరు హోస్ట్ చేస్తున్నది నాకు చాలా కన్విన్సింగ్ గా, చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ యు నో ది వాల్యూ ఆఫ్ యాక్టర్స్. చేసేది ఒక కామెడీ రోల్ అయినప్పటికీ కూడా దానికి కూడా ఒక కమిట్మెంట్ తెలుస్తుంది అనేది నేను అది చూశాను. నిరీక్షణ చేస్తున్నప్పుడు భానుచంద్ర గారు అప్పటికే లీడింగ్ యాక్టర్. అవును అవును. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? భానుచందర్ వచ్చేసేసి మీ అందరికి మాత్రమే ఆర్టిస్ట్. నా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది భానుచందర్ తోనే. ఒక మాటలో చెప్పాలంటే తను నాకు అన్నయ్య. ఎప్పుడూ గొడవలే, ఎప్పుడు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఏ ఇద్దరికి. రిజెక్ట్ చేశారన్నారు కదా, ఏ సినిమాలో అది? కొత్త కొత్త అమ్మాయి, మొహమే పనికిరాదు, సినిమాకే పనికిరాదు, ఇలాంటివి ఏవో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేశారు.